ఎట్లుంది అరే మరి ఎందుకు మిగతా వాళ్ళు చెప్తారు కదా మాకే మాకే అంటారు కదా చెప్తారు ఎవరి ఇష్టం వాళ్ళు కదా ఎవరి ఇష్టం వాళ్ళు నువ్వు చెప్పమ్మా కార్ కేదాం అనుకుంటున్నా మీ సార్ కేదాం అనుకుంటున్నారా ఎందుకు కళ్యాణ లక్ష్మి గాని పిల్లలకు అట్లా మాకు రైతు బంధుగా వస్తుంది అది ఉంటే బాగా భూమి లేదు మా పిల్లలు ఆడపిల్లలు కాడితే కళ్యాణ లక్ష్మి ఇస్తాడని వేద్దాం అనుకుంటున్నాను మాకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తాడని వేద్దాం అనుకుంటున్నాను పోయినావా మీటింగ్ పోయినావా పోయిన మీటింగ్ మాకు ఇల్లు కట్టియాలా నాకు నలుగురు బిడ్డలు మా పిల్లలకు కళ్యాణ లక్ష్మి రావాలి మా గొల్లు వచ్చింది గొర్రె వచ్చింది గొల్లొల్లము కేసీఆర్ కి ఇస్తాం కేసీఆర్ కి ఇస్తారు ఇల్లు కావాలి ఇల్లు కావాలి నువ్వు చెప్పమ్మా ఇల్లే కావాలి మాకు ఇల్లు కావాలి మరి ఓట్ ఎట్టేద్దాం అనుకుంటున్నాం కేసీఆర్ కి ఎందుకు మీటింగ్ వచ్చినందుక ఎందుకు మీటింగ్ రాకున్నా వచ్చినా మీ కేసీఆర్ చేస్తాను ఆయన మీటింగ్ రాకున్నా వచ్చినా కూడా కేసీఆర్ కేసీఆర్ చేస్తా బిడ్డ చేస్తా నాకు నా మీ అయ్య పోయిండు ఆయన ఒక కొడుకు లెక్క మాకు ఇస్తున్నాని పెన్షన్ ఇస్తుంది మమ్మల్ని దాత్తున్నాడు అని వేస్తాను మరి మంచిగా మాట్లాడండి వెళ్ళొచ్చు మాట్లాడండి ఇన్నారా అంత ఇన్నాం ఇన్నాము మా దేశం ఆగమైంది బిడ్డ అయ్యో ఏడు వాళ్ళ వస్తుంది మా దేశం ఆగమైంది జనాలు చాలా మంది వచ్చారు బిడ్డ మేము మాది మలకపురం కెళ్ళొస్తాం చాలా మంది వచ్చినాం మలకపురం నుంచి వచ్చారు నువ్వు చెప్పు ఏ ఊరు నుంచి వచ్చినావు మలకపురం నుంచి చాలా మంది వచ్చారు సభకి ఓ మస్తు మంది మస్తు మంది వచ్చారా నిశ్చయంలో 10 గాలు వచ్చినాయి మరి అయితే ఎట్లా కేసీఆర్ మాట్లాడింది విన్నావా కేసీఆర్ కే ఇస్తాం కేసీఆర్ కే ఇస్తారా కేసీఆర్ కే ఇస్తాం దేనికైనా మాకు ఇండ్లు లేవు ఇండ్లు కట్టిస్తాడో ఏమో మా పిల్లలు పెళ్లి కొండ్రి కళ్యాణ లక్ష్మి ఇస్తాడో ఏమో కడుపుతో ఉంటే కేసీఆర్ కిట్ ఇస్తాడుగా అమ్మ అట్లా అని అలాగేదాన్ అనుకుంటా చెప్పు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలే ఊళ్ళకెళ్ళి ఒక్క బస్సు లేకుంటా ముడుగోళ్ళు అంతా ఆగం అయితే రోడ్ పాయింట్ బస్సులు పోతే అన్ని ఊళ్ళకెళ్ళే బస్సులు పోవాలి ఒక్క బస్సు లేకుంటే ఊళ్ళకెళ్ళి పోవాలి బస్సులు పోతే మాకు చాలా మంది రోడ్ మీద ఖరాబ్ అయ్యారు ఊళ్ళకెళ్ళి బస్సులు పోవాలి లేని వాళ్ళకు మంది కావాలి అమ్మ మంచిగా మేము పత్తే ఆయనకే ఇస్తాం ఓటు మాకు పింఛన్లు ఇస్తుండు మాకు బస్సులు ఊళ్ళకెళ్ళి పోవాలి చాలా మంది చచ్చిపోయారు రోడ్ మీదకి వెళ్ళి పోయి మాకు బ్రిడ్జ్ కట్టించి ఊళ్ళకి వెళ్ళి బస్సులు పోవాలి అదే ఇప్పుడు చెప్పినట్టు రోడ్ల గురించి ఏం చేయలే మా మంత్రిలో ఏమి వస్తుంది మాకు మస్తుగా నేను మొత్తం మలకపురంకి వెళ్ళి మా ఊరే లేచి వచ్చింది ఆ ఊరికి వెళ్ళి 12 బస్సులు వచ్చినాయి రెండు మలకపురం మేము ఇష్టంతో ఎందుకోసం వాళ్ళు ఎత్తుకరాలి మేమే వచ్చినాం ప్రేమతో వచ్చినాం మేము ఖచ్చితంగా అన్ని చెప్పిండు బాగానే మాట్లాడిను టీఆర్ఎస్ కే వేస్తాం మేము కానీ మాకు మలకపురం మాది ఊళ్ళకెళ్ళి బస్సులు రావు అది మనం చెప్పినాం పంపిస్తాను చెప్పింది ప్రభాకర్ రెడ్డి చెప్పినాం పంపిస్తాను చెప్పింది చూసినావా మాట్లాడింది నిన్నవా మరి ఏం చెప్పిండు ఎట్లుంది నాకు అంజే చెప్పరాదు మీద అంతేనా నేను చెప్పరాదా చెప్పరాదు పెంపించని వస్తుందా వస్తుంది వస్తుందా మరి ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారు ఎట్లా వేస్తాం అనుకుంటుంది వేస్తాం అనుకుంటున్నారా నువ్వు చెప్పమ్మా అలా సొమ్ము తింటుండే కదా నేనేం చెప్పాలి అంతే అంటావా సొమ్ము తిన్నప్పుడు వేయాలి కదా వేయాలి అంతేనా మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి కానీ గ్యాస్ రేట్ ఎక్కువైంది మరి గ్యాస్ రేట్ అదే లొల్లెంత అదే పెడతారు గ్యాస్ రేట్ ఎక్కువైంది అనేసి మరి మోడీ మాకు ఏది మోడీ చేస్తుండా మరి కేసీఆర్ చేస్తుండా గ్యాస్ ఏమో ఆయన రోడ్లేమి ఈయన వేయాలి మరి గ్యాస్ మేము 1500 పెట్టి ఏడుకెళ్తే అదే కదా మరి అందుకే చెప్తున్నాడు ఇందాక చెప్పిన ముచ్చటంతా అదే చెప్పిండు మీకు అర్థమైంది సరే జరల మళ్ళీ ఒకసారి అందుకే అర్థం కాకపోతే కూసోని మాట్లాడుకోరన్నాడు అంతే కదా ఏం చెప్పాడు కూసోని మాట్లాడు గాడిదకు మేతేసి ఆవుకు పాలు వింత ఎట్లా అన్నాడు కదా అందుకే జర ఆలోచన చేయరు మరి అయితే అంతేనా పెద్ద